చంద్రబాబు పై మద్యం కేసు పురంధేశ్వరి పుణ్యమేనా? మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై సిఐడి చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది. 2014-2019 మధ్యలో చంద్రబాబు 7 మద్యం తయారీ కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. ఈ 7 కంపెనీల నుండి 254 బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయి. 1971 నుండి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 20 డిస్టిలరీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 14 కంపెనీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతించినవి కావడమే గమనార్హం. 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి 2003లో పదవిలో నుండి దిగిపోయే వరకు 7 కంపెనీలను అనుమతించిన చంద్రబాబు 2014-2019 మధ్యలో మరో 7ంటికి అనుమతులు మంజూరు చేశారు. చంద్రబాబు మంజూరు చేసిన డిస్టిలరీలన్నీ తనకు అత్యంత సన్నిహితులు, టీడీపీ సీనియర్ నేతలకే కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999 లాంటి అనేక బ్రాండ్లకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అండుకో మాత్రం మద్యం బ్రాండ్లపై విచిత్రమైన ఆరోపణలు మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పిన ఈ బ్రాండ్లను ఉదహరిస్తూ పదే పదే జగన్ను ఎగతాళి చేసేవారు. ఆ బ్రాండ్లన్నింటికి చంద్రబాబే అనుమతులు ఇచ్చి మళ్ళీ వాటన్నింటికి జగన్ అనుమతులు ఇచ్చినట్లు సెటైర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రభుత్వం పైన, వ్యక్తిగతంగా జగన్ పైన ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో అందరూ చూస్తున్నది. మద్యం అమ్మకాలలో 32,000 కోట్ల కుంభకోణం జరిగిందని పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పురంధేశ్వరి ఎక్కడ మాట్లాడినా సందర్భం లేకపోయినా సరే మద్యం కుంభకోణం గురించే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం వ్యాపారాన్ని, 45,000 బెల్ట్ షాపుల వ్యాపారం గురించి పురంధేశ్వరి మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. మద్యం వ్యాపారం, చీప్ లిక్కర్ మొత్తం జగన్ హయాంలోనే మొదలైనట్లుగా ఆరోపిస్తున్నారు. చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు చేస్తున్న ఎగతాళి, వదినమ్మ ఆరోపణలు అన్నీ కలిపి చంద్రబాబు పైన కేసు నమోదవడానికి కారణమైనట్లుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.